గట్టం పెట్టుకో, వెంటనే వెళ్ళిపోవాలా? ఏదో ఫోన్ అర్థమై సాలదురా. ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గ పెట్టేయమని ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే గోవాల. బానుకి పిల్లకుండా చేసుకున్నాను, మీకు చాలాసార్లు చెప్పానండి. మొన్నడు ఎవడో వచ్చాడు, అతని క్యారెక్టర్ అంత బాగాలేదని. మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్లు వస్తారు మరి. సరే అండి, నాకు ఎందుకు కానీ సుమారుగా ఓ తారీఖు అనుకుందాం, ఈ ఆగస్టుకి నా కూతురుని చేసుకుంటానని చెప్పు. నేను వల్లిని చేసుకోను అనట్లేదు, కానీ భాను కూడా నచ్చే కుర్రాడు దొరకాలి కదా. ఇక నువ్వు తిరగలి తిప్పినట్టు అక్కడే తిప్పుకో. ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా నీకు. యాసంకాలం మజ్జిగానం తిన్నాక మావిట్టం కట్టుకెళ్ళి పెరట్లో ఆడేస్తాం. ఏడాది తిరిగేసరికి అది చెట్టు అవుద్ది, కాయ కాస్తుంది. కానీ 10 ఎకరాల మామిడి తోట పెంచాలంటే అలా కాదు కదా. రైతు 10 మంది పాలేర్లు, 100 మంది పనులు, వేయడానికి ఎరువులు, కోయడానికి కూలీలు, అబ్బో లెక్కే వేరు. అంటే ఇప్పుడు నీ చెల్లెల్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. అది ఆడపల్లె, నా కూతురు ఆడపల్లె. కాకపోతే అది పెళ్ళయ్యాక ఏడుస్తూ వెళ్తుంది, నా కూతురు 7 వారాలు నగలతో వెళ్తుంది. అది డబ్బు బలం. అసలు డబ్బే బలం. ఏంటే మీ అత్తయ్య కూతురు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా? ఓ జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు. సరే ఆవిడ సంగతి ఏంటి? కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా? ఏమండే బయటకు వచ్చి మీ కొడుక్కి 4 మంచి మాటలు చెప్పి వల్లిని చేసుకోరా మంచిది, వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది. వెంకన్న గారితో మనకు బోళ్ళు లావాదేవీలు ఉన్నాయరా బాబు. ఆయన కోప్పడితే ఊళ్ళో మనకి మంచినీళ్ళు కూడా పట్టావు, రోడ్డు నడిపోతావు. పెద్దదానికి పెళ్లి కాదు, చిన్నదానికి చదువు రాదు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమైపోతావని జాగ్రత్త చెప్పొద్దే. మరీ గట్టిగా నొక్కేసాడరా. మీరు తీసుకెళ్ళండి, నేను డబ్బు తీసుకుని వస్తాను. జాగ్రత్త. బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి, కానీ యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. వెంకన్న గారు, ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిలేటర్ లాంటిది, కొంచెం చూసి తొక్కండి. లేచాక అడిగిచ్చేయండి. ఏం కోరుకున్నావు? ఏముందండి, గచ్చి మీద మచ్చలు ఉండకూడదని, కంచాలకి జిడ్డు ఉండకూడదని కోరుకున్నాను. దానికి బదులు నీకే ఓ ఇల్లు కోరుకోవచ్చుగా. మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా? నాకేమైనా పిచ్చా? అను, నీ షూ సైజ్ ఎంత? 6. గోపాల్, విన్నానమ్మా విన్నాను. తొడగడానికి తేలిగ్గా ఉండేలాను, విప్పడానికి వీలుగా ఉండేలాను జత తీసుకుంటాను. ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు. ఎలా మేడం అసలు ఇలా? గోపాల్, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మట్టిపుర్ర నాకు. మీరెంత అదృష్టవంతులు సార్, మా మేడం దొరకటం. ఏంటి బా, ఏంటి అడావుడి? బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడు, ఎలా? పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు. పెళ్లి కూతురు తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు? మా మమ్మీ చెప్పిన లాజిక్కి నేనే పడిపోయాను. పాపం పిచ్చి బెనర్జీ గారెంత, క్రికెట్ స్టేడియంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు నా పెళ్లి చూపులు గోల్ఫ్ కోర్స్లో జరిగాయి. ఇదేంటి? నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ, పెరగడానికి మా సైకియాట్రిస్ట్ రికమెండ్ చేశాడు. అదేంటి? నాకు స్ట్రెస్ ఎక్కువ, తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు. మ్యామ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఏంటో నాకప్పుడే తెలిసింది.
యాజ్ యూజువల్గా మా మమ్మీ తిట్లు, నా ఏడుపు. ఫైనల్గా హాస్పిటల్. ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం, మా బావ నందు ఏమైంది? మళ్ళీ 10 ఎకరాల మామిడి తోట, నీ చెల్లి పడేసిన మామిడి ట్యాంక్. సారీ అత్తయ్య, నాకు తెలీదు నీ కొడుకు దుర్మార్గుడు, ఫోన్ కూడా చేయడు. అలాంటిదేం లేదమ్మా, నీకు శ్రమ ఎందుకని. బాబు ఎక్కడే ఉన్నాడు? అమ్మగారికి ఎలా ఉంది? పాలేర్ పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టే. అమ్మా, అలా నిలబడిపోతే ఎలా, కలబడి మరి పనులు పడిపోవాలి కానీ వెళ్ళు. ఏదో చిన్నతనం. సిగ్గుకి స్పెల్లింగ్ మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు. సరే అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందిర్కి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూజ చేయించుకొస్తాను. మంచిది. బాను, ఇందులో కాఫీ అయిపోయింది, తీసుకొస్తావా బాను? వెళ్ళండి. అలా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోకూడదురా. ఏవండి, మళ్ళీ అండి. కంగారు పడుకో, కంట్రోల్ మందే. ఏంది ఏంటి? వెళ్ళండి. ఎక్కడా? మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంది ఏంటండి, ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. జీవితం అంతా నీతోనే ఉంటుందిగా, 10 నిమిషాలు వదిలేదా మాకు? ఏమండి, వెళ్ళండి. ఈసారి ఏ డైనోసార్ వచ్చిందేమో, ఓదార్చండి. కలువ పుల్లో నేను చేసిన దానికి బల్లి రివెంజ్ తీర్చుకుంది. ఓకే, గెలుపోటములు సహజం, కానీ నందుని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపోవు, గట్టిగా కొట్టాలి. రే ముత్యం, సన్నా సత్యం, కాస్త పనిచేయరా, వెళ్ళి పెట్టరా. భాను పాపం ఇక్కడేముంటుంది, నాతో పంపించు, మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మని ఎవరు చూస్తారు? నీ బల్లి ఉంది కదా. అదే బల్లి ఉంది కదా, అది చూస్తుంది. వద్దు. అంతేలే, నా మాటలు ఎందుకు వింటా, నీ పెళ్ళం వచ్చేసిందిగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అది కూర్చుడు వేసుకుంటున్నా, నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో నువ్వు చూపించిన కథ అంతా అబద్ధం, నన్ను గెస్ట్ గానే చూసావు. సరే సరే సరే, తీసుకెళ్ళు తీసుకెళ్ళు, దయచేసి ఎడకు ప్లీజ్. బాను బట్టలు సర్దుకో. కానీ ఒక్కరోజే, రేపు సాయంత్రానికి వెళ్ళి పంపించాలి, సరేనా?